Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rule for all. CI ki fine vesana SP. Enduko telusa? Rule is rule. Rule for all. Ani kachithanga cheptunnaru Andhra Pradesh police lu. Illallo nunchi road meedaku vache vaaru evaraina sare maskulu dharinchi teralsinde ani telchi cheptunnaru. అంతేకాదు పోలీస్ శాఖలో అధికారులు సైతం మాస్క్ ధరించకుంటే జరిమానాలు సైతం విధిస్తూ కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. పోలీసులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తేల్చి చెబుతున్న పోలీస్ బాస్ ఓ సిఐపై ఫైన్ విధించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అర్బన్ పరిధిలో మాస్క్ ధరించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జి కూడలి ఎన్టీబీ కూడలిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. లాడ్జి కూడలిలో తూళ్లూరు ట్రాఫిక్ సిఐ మల్లికార్జునరావు మాస్క్ ధరించకుండా వెళ్లడం గమనించిన ఎస్పీ అతన్ని ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదు అని ప్రశ్నించారు. అత్యవసరంగా విధుల్లో హాజరవడం కోసం వెళుతున్న క్రమంలో తాను మాస్క్ మర్చిపోయానని సమాధానమిచ్చారు ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రావు. అయినప్పటికీ ఎస్పీ విధుల్లో పాల్గొంటున్న పోలీసులు కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించాలని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడమే కాకుండా మాస్క్ మరిచిపోయి రోడ్డు మీదకు వచ్చినందుకు ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రావుకు ఫైన్ విధించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. అంతేకాదు వెంటనే మాస్క్ తెప్పించి ఎస్పీ స్వయంగా సిఐకు తగిలించారు. రూల్స్ పోలీసులకు కూడా వర్తిస్తాయని గుంటూరు అర్బన్ ఎస్పీ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రావుకు ఫైన్ విధించి మరీ తేల్చి చెప్పారు. ఇక స్పెషల్ డ్రైవ్ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మాస్క్ ధరించకుండా వెళుతున్న వాహన చోదకులు పాదచారులకు క్లాస్ పీక్ మరీ పంపించారు. మాస్కులు తప్పనిసరని మాస్క్ ధరించకుండా కనిపిస్తే ఫైన్ వేస్తామని చెప్పి మాస్కులు తెప్పించి మరీ వారికిచ్చి వారిలో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో పోలీసులు కఠినంగా కోవిడ్ రూల్స్ అమలుకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ప్రాంతాలలో దుకాణదారులను పిలిచి మాస్కులు ధరించిన వారినే షాప్లోకి అనుమతించాలని చెప్పారు. దుకాణాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. షాప్లలో నలుగురు కంటే ఎక్కువ మందిని ఉంచకూడదని చెప్పిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.